నువ్వు గాయాలతో బాధపడుతున్నావని నీకోసమే వచ్చాను. చెల్లెల చుట్టూ నాకు పాముల్లా ఆ ముగ్గురు చేరారు. అవునా విక్కి? మరిప్పుడు ఎలా నాన్నా? అమ్మా, ఆ మయూర్ అన్నయ్య కాదు, అసలు అన్నయ్యని నేను అని చెల్లెలు నమ్మితే చాలమ్మా. చెల్లెల్ని నేను కాపాడుకుంటాను. ఇన్నాళ్ళు అత్తయ్య చెప్పింది నమ్మి మయూర్ని అన్నయ్య అనుకున్నాను. ఇక నుంచి విక్కి చెప్పింది నమ్మి మయూర్ నా అన్నయ్యో కాదో తేలుస్తాను. రేపటి నుంచి నా ప్రయత్నం ప్రారంభిస్తాను. నిర్ణయానికి వచ్చాను. విక్కిని మా వాళ్లలో కొట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీ అత్తయ్య ఫోటో చూపించు కానీ అతను నీ అన్నయ్య అని నమ్మేశావు. విక్కి ఇంత చేసినా ఎందుకు నమ్మట్లేదని నువ్వు నన్ను క్వశ్చన్ చేశావు. దాని గురించి బాగా ఆలోచించాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రస్తుతం నేను సందిగ్ధంలో ఉన్నాను. ఏది రైటో ఏది రాంగో తేల్చుకోలేని పరిస్థితి. ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటి? మొదటి నుంచి ఇది నీకున్న సమస్య కదా. ప్లీజ్ భాగమతి, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేనెందుకు ఇలా అంటున్నానో నీకు ముందు ముందు అర్థమవుతుంది. అర్థం కావడానికి ఇంకా ఏముంది ఫ్రెండ్? విక్కి చెప్పింది నిజమైతే ఒక ప్రాబ్లం ఉంది. మా అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమైతే ప్రాబ్లం ఇంకోలా ఉంటుంది. అందుకే విక్కిని తీసుకువెళ్లి సిటీలో ఎక్కడైనా ఉండండి. అసలు నిజాన్ని బయటపెట్టి నేను మిమ్మల్ని కలుస్తాను. నేను బయలుదేరుతానమ్మా. ఎక్కడికన్నయ్యా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతానమ్మా. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతున్నావా? అవును. ఇది మన ఇల్లు, మన సంస్థానం, ఇవన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళక తప్పదు. అదేంటన్నయ్యా, దేనికి వెళ్ళడం? ఇక్కడుండి నేను అవమానం భరించలేను. నీకు అవమానాలా? నిన్నెవరు అవమానించారు? ఎవరేంటమ్మా? ఊర్లోకి వెళ్ళలేకపోతున్నాను. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరేమో ప్రతాపూర్మ అబ్బాయి మీ ఇద్దరిలో ఎవరు అంటున్నారు. ఇంకొకరు అమూల్యకి అసలైన అన్నయ్య ఎవరు అంటున్నారు. మరొకరు ఆస్తి కోసము ఆశపడుతున్నావా అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటే అవమానంతో గుండె పగిలిపోయేలా ఉందమ్మా. వాళ్ళెవరో ఏదో అనుకుంటే మనకెందుకన్నయ్యా? నువ్వు నా అన్నయ్యవి, ఈ సంస్థానానికి వారసుడివి. కానీ ప్రయోజనం ఏంటమ్మా అడుగడుగునా విక్కి వల్ల అవమానాలే?
నేను ఒక పెద్ద డాక్టర్ని చల్లమా, ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాడిని, చెయ్యెత్తి ముక్కించుకున్నవాడిని. కానీ ఇప్పుడు నన్ను డాక్టర్ గారు ఎవరు చూడట్లేదు. ఆస్తి కొట్టేయడానికి వచ్చిన దొంగలా చూస్తున్నారు. అసలు నాకు బతకాలనిపించట్లేదమ్మా. అన్నయ్య, అవే మాటలు చచ్చా, నీ నోటి నుంచి అలాంటి మాటలు రానే కన్నయ్య, నేను భరించలేను. ఎవరో ఏదో అన్నారని నువ్వు మీ చెల్లెల్ని ఈ సంస్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా మయూర్? మరి ఏం చేయమంటారు? ఆ విక్కిగాడు నన్ను బతుకనిస్తున్నాడా? నేనే అమూల్యకి అసలైన అన్నయ్యనని వచ్చి కూర్చున్నాడు. చీము నెత్తరు లేనివాడు కాబట్టి ఎవరు ఏమన్నా ఏం చేసినా చీ పొమ్మని ఉమ్మేసినా తుడిచేసుకుని తిష్టేసుకుని కూర్చున్నాడు. కానీ ఉప్పు కారం తింటునోడిని, జమీందారులకి పుట్టినోడిని, రోషం పౌరుషం నాకుంటుంది. అందుకే అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అమ్మా అమూల్య, ఆ విక్కీ డబ్బు కోసం ఆస్తి కోసం ఆశపడుతున్నాడు కాబట్టి ఏం చేసినా పడుంటాడు. వీడలా కాదు కదమ్మా, ఆత్మగౌరవం కలవాడు. నిజంగా అవమానం భరించలేక ఏదైనా చేసుకుంటే. అత్తయ్య, పెద్దవారు మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడతారేంటి? కళ్ళ కూడా నా అన్నయ్యకి అలాంటివి జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఇంకొకసారి అన్నయ్య గురించి అలా మాట్లాడకండి. నేను వెక్కిని ఎన్ని రోజులు ఇక్కడ ఉండనివ్వడానికి కారణం ఒక్కటే అన్నయ్య. భాగమతి నాకు ఫ్రెండ్, విక్కి భాగమతి ప్రేమించుకుంటున్నారు. భాగమతి మొహం చూసి విక్కిని నేను ఇక్కడ ఉండనిచ్చాను. కానీ అతను ఇలా బిహేవ్ చేస్తాడని నేను అనుకోలేదు. పైగా ఇప్పుడు అతనికి బాగా దెబ్బలు తగిలున్నాయి, అందుకే అతని మీద సానుభూతి చూపించాను అంతే. నువ్వు వాడికి మంచి చేయాలని చూస్తున్నా, వాడు మనకి చెడు చేయాలని చూస్తున్నాడు. సాక్షాత్తు నీ తోడుబుట్టిన అన్నయ్య అవమానాలకి కారణమవుతున్నాడు. అలాంటి వాణ్ణి ఎంకరేజ్ చేస్తున్నావు. ఇంకా ఈ అవమానాల్ని భరిస్తూ ఉండే ఓపిక నాకు లేదమ్మా. వెళ్తానమ్మా, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఈ చెల్లెలంటే నీకు ప్రాణం, అలాంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? తప్పదమ్మా, ఆ విక్కిగాడు ఇక్కడుంటే నేను మాత్రం ఇక్కడ ఉండలేనమ్మా. అది కాదన్నయ్య, ఈ చెల్లెల్ని వదిలి వెళ్ళకు, నా మాట విను. మయూర్, మీ చెల్లి ఇంతగా బతుమలాడుతుంటే విను మయూర్. నాన్న ఎక్కడున్నారో తెలీదు. ఈ సంస్థానం, ఈ ఆస్తి, ఐశ్వర్యం, నువ్వు లేకపోతే వీటి గతేంటి? వీటిని ఎవరు చూసుకుంటారు? నాకు ఆస్తిపాస్తుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమమ్మ. నేను మాత్రం ఆ విక్కిగాడు ఇక్కడుంటే ఒక్క క్షణం ఉండలేను. లేదన్నయ్య, నువ్వు వీటన్నిటికీ వారసుడివి. ఈ వంశాన్ని నిలబెట్టాల్సిన వాడివి. నువ్వు అలా వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. అమ్మా అమూల్య, అత్తయ్య అనవసరంగా జోక్యం చేసుకుంటుంది అని అనుకోకపోతే నాదొక చిన్న మాట. ఎవరికైనా మంచి చెయ్యాలి, సహాయం చెయ్యాలనుకుంటే దానికే ఓ అదుపుంటుందమ్మా. ఆ మంచి మన గౌరవ మర్యాదలకు భంగం కలిగించేంత ఇదిగా ఉండకూడదు. విక్కీ ఎవరో పరాయివాడు, అతని కోసం మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావా? పెద్దవాళ్ళం, మేమింతమంది చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా మూల్యా? ఆ విక్కీగా నన్ను కట్టేసి చంపాలనుకున్నాడు, అయినా వాడిని ఇంట్లో ఉంచాలనుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు వాడి వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి, నాకన్నయ్య ఇక్కడ ఉండడం ముఖ్యం కాబట్టి
ఆ విక్కిని ఇప్పుడే ఇంట్లోంచి పంపించేద్దా. బాబా విక్కిని పిలవండి. సరే అమూల్య, ఇప్పుడే వాడిని పిలిచి వెళ్ళకూడదాం. బాబు నాయన విక్కి, తమరికి దయచేయండి, అవతల అమూల్య పిలుస్తుంది. నేనే మీ అన్నయ్యనని ఇంటికొచ్చా. నా అన్నయ్యనని ప్రూవ్ చేయడానికి నీకు చాలా అవకాశాలు ఇచ్చాను. నువ్వు 3 రోజుల అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటానన్నావు, లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పావు. నీకిచ్చిన గడువు ముగిసింది. నువ్వు అన్నమాట ప్రకారం నా అన్నయ్యనని ప్రూవ్ చేసుకోలేకపోయావు. నీ వల్ల మా కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు గౌరవం, లేదంటే బలవంతంగా వెళ్ళగొట్టాల్సి వస్తుంది. విక్కీ, చెప్పింది విన్నావు కదా? నువ్వు ప్రూఫ్ చేసుకోలేకపోతే వెళ్ళిపోతానన్నావు కదా, పద వెళ్దాం. చెల్లమ్మా, నేను వెళ్ళిపోతే వీళ్ళు నిన్ను ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను 10 సార్లు చెప్పను, టైమ్ ఈజ్ ఓవర్. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు విక్కీ? నిన్ను కొట్టినా తిట్టినా వినవా? వాళ్ల చేత గెంటించుకుంటేనే నీకు బాగుంటుందా? పద వెళ్దాం. సరేనమ్మా, 3 రోజుల్లో నేనే నీ అన్నయ్యని ప్రూవ్ చేయలేకపోతే వెళ్ళిపోతానన్నాను, అలాగే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ చుట్టూ నాగుపాములున్నాయి, అవి నిన్ను కాటేయాలని బుసలు కొడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారా నిన్ను? ఆగు బాబా, అతను వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడద్దు. నేను చెప్పింది ఏదీ నమ్మలేదు. అందరికీ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. వస్తాను. ఇప్పుడు
Yes. Super Mayur. Thank you. నీ యాక్టింగ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అమూల్య ఈ అన్నయ్య ప్రేమకి దాసోహం అనే ఇప్పటికైనా అర్థమైందా? Yes, man. నువ్వు సాధించావు. You won. మమ్మీ, ఇక సామ్రాజ్యం మందే. మయూర్, యూ హ్యాడ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. ఆ విక్కీ గాడి పేడ విరగడైపోయింది. ఇక మయూర్కి పట్టాభిషేకం. పేరుకి పట్టాభిషేకం నాకైనా, ఈ సామ్రాజ్యానికి అసలైన యువరాజువే నువ్వే చరణ్. నేను యువరాజునవడం కంటే ఆ అమూల్యని పొందడం నాకు ముఖ్యం. ఆ అమూల్య జీవితాంతం నాకు సేవలు చేసుకుంటూ సుఖ సంతోషాలు అందించాలి. రే చరణ్, అమూల్య మీద నీకు ఆ హక్కు అధికారం ఎప్పుడు ఉంటుందిరా? ఆ విక్కీగాడినైతే వెళ్ళగొట్టాం, కానీ ఆ పార్థుగాడు మాత్రం పాతుకుపోయాడు. అమూల్యతో నా పెళ్లి ఎలా జరుగుతుంది? నా కోరిక ఎలా నెరవేరుతుందమ్మా? విక్కీగాడిని వెళ్ళగొట్టినట్టే ఆ పార్థుగాడిని కూడా పారిపోయేలా చేద్దాంలే చరణ్. ప్రతాపవర్మ స్వయాన నా తోడబుట్టినవాడు, నా అన్నయ్య. అలాంటి వాణ్ణే హింస పెట్టి నరకం చూపిస్తున్నాను. ఇక పార్థుగాడెంతరా, మన కన్ను పడితే కోరుకున్న దానికోసం ఏమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఫెంటాస్టిక్. ఎలా అయితే ఏంటి, అడ్డొచ్చిన విక్కీగాడు వెళ్ళిపోయాడు, ఇంకా ఈ పార్థుగాడు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి, ఇమీడియట్గా చేసేద్దాం. నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం అస్సలు లేదు మయూర్. ఆ విక్కీగాడు చెల్లెలి కోసం రక్తం చిందించినవాడు. పరిస్థితి అనుకూలించక వెళ్ళిపోయాడే కానీ పూర్తిగా వెళ్ళిపోడు. వస్తాడు, మళ్ళీ వస్తాడు, చెల్లెలి కోసం తప్పకుండా వస్తాడు. వచ్చేవాడు పక్కా వ్యూహంతో వస్తాడు. మీరు చెప్పేది అర్థమైంది. ఏమర్థమైంది? వాడు మళ్ళీ వచ్చాడంటే మనకి మళ్ళీ వెళ్ళగొట్టే అవకాశమే ఉండదు. వాడు వచ్చేలోపే మనం అనుకున్న పని పూర్తి చేయాలి. అమూల్యతో నీ పెళ్లి జరిగిపోవాలి. ఆస్తి మొత్తం మన సొంతమైపోవాలి. వాడు ఇక్కడికి వచ్చేలోపు చచ్చిపోవాలి. మనమే వాణ్ణి చంపేయాలి. ఇంతకీ మనం నెక్స్ట్ ఏం చేద్దాం? ఇక మనం ఏ విషయంలోనూ ఆలస్యం చేయకూడదు. నువ్విప్పుడు అమూల్యకి అన్నయ్యవి, ఈ ఆస్తికి వారసుడివి. అర్జెంటుగా ఆస్తి బాధ్యతలు నువ్వు స్వీకరించాలి. ఎలా కుదురుతుందమ్మా? నేను అమూల్యతో మాట్లాడి పూజారి గారిని లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం మనకి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తాను. మరి అమూల్య ఒప్పుకుంటుందా? నువ్వే తన అన్నయ్యవని నమ్మింది కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటుంది. దానిలో ఉన్న సెంటిమెంటే దాన్ని ఒప్పిస్తుంది. పార్థు బావని చంపైనా చెల్లెలు నా చరణ్కిచ్చి పెళ్లి చేస్తారు. నీ చుట్టూ నాగుపాములున్నాయి, అవి నిన్ను కాటేయాలని బుసలు కొడుతున్నాయి.
అమ్మా అమూల్య, ఏంటలా ఉన్నా? అమూల్య అత్తయ్య, ఏంటి ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నా? ఏం లేదు. ఒంట్లో బాగోలేదా? అదే లేదత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. నీ పేరు మీదున్న ఆస్తి అన్నయ్య పేరు మీద మారిస్తే ఆ బరువేదో వాడే మోస్తాడుగా. పొద్దున చెప్పాను కదమ్మా ఆస్తి అన్నయ్య పేరు మీద మార్చాలని.